ప్రార్థన చేసుకుందాం. మరి పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ గల నా ప్రభువా, మాకు అనుగ్రహించిన మరో తరుణం కొరకు నీకు స్తోత్రాలు. ఈ వాక్యం వినే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో ప్రతి వారి హృదయంలో నీ వాక్యం పనిచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ ప్రతి వారిని ఆవరించినట్లుగాను వాక్యం ద్వారా ప్రతి ఒక్కొక్కరు మేలు పొందినట్లుగాను అనుగ్రహించి నడిపించుము. సాతానికి ఏ విధమైన ప్రమేయం ఇక్కడ లేకున్నట్లుగా పరిశుద్ధాత్మయ ప్రతి వారిని నడిపించినట్లుగా అనుగ్రహించు. చీకటి శక్తుల ప్రభావం నేను బంధిస్తా ఉన్నాను. ప్రతి వారితో మీరు మాట్లాడండి. యేసు నామందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మిమ్మల్ని కలుసుకోవడం సంతోషం. మీకు మరోసారి దేవుని సన్నిధిలో ప్రభు పేర శుభాలు తెలియజేస్తా ఉన్నాను. శ్రద్ధతో వాక్యం వినండి. ఈ ప్రసారానికి ఇతరులను కూడా ఆహ్వానించాలని కోరుతా ఉన్నాను. యేసయ్య పునరుద్ధానుడైన సమయంలో పరలోకం నుండి పరాక్రమం కలిగినటువంటి ఒక దూత వచ్చి రాతిని దొర్లించాడు. ఆ దొర్లించి ఆ రాతి మీద కూర్చున్నాడు. ఆ దూత ఎలా ఉన్నాడు? సువార్తలో 28వ అధ్యాయంలో 2వ వచనం, ఇదిగో ప్రభు దూత పరలోకము దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించాడు, దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. మహాభూకంపం కలిగిందట. ఆ దూత స్వరూపము ఎలా ఉంది? మెరుపు వలె ఉందంట. అతని వస్త్రం హిమమంతా తెల్లగా ఉండెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె మరణమును జయించినటువంటి యేసయ్యను మనం చూస్తున్నాం. ఆ దూత పైనుంచి దిగి రావడం, తర్వాత మహాభూకంపం కలగడం, ఇదంతా గొప్ప ఆశ్చర్యం. సో మనందరం కలిసి మరి ఇంత గొప్ప సంఘటనలో దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా మనం చెప్పాలి. రోమ సైనికులంటే ప్రపంచంలో ఉన్నటువంటి మరి అందరికంటే కూడా చాలా బలమైన వాడు. వాళ్ళు ముద్ర వేశారంటే ఎవరు కూడా తీలేరు. సో అటువంటి ముద్ర అయిన జయించాడు యేసయ్య. తర్వాత ముద్ర కూడా ఓడిపోయింది, పటాపంచలు అయిపోయింది. సో ఇటువంటి సమయంలో యేసయ్య మరణమును జయించి, ఒకటి మరణమే జయించాడు, ఇంకేం జయించాడు చెప్పండి? సాతానును జయించి, సమాధిని కూడా జయించి. గనక ఇటువంటి సమయంలో ఎంతో సంతోషంలో దేవుని సన్నిధిలో మనం ఎంతో ఈ ఘన విజయం పొందిన రాజు అంటాం కదా, ఆయన విజయం పొందాడు మరణమును జయించి. మరి మనం ఈ లాక్డౌన్ వల్ల ఏమి జయ నినాదాలు చేసే పరిస్థితి లేరు, కానీ ఈయన విజయం పొందినటువంటి రాజే కాకుండా ఈయన యోధా గోత్ర సింహం. ఆయన ఇంత బలమైనటువంటి సింహం లాంటి వాడు మన ఎదురుకుండా ఉండగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం, యోధా గోత్రపు సింహము. యోధా గోత్రపు ఏంటంటే సింహము, ఆయన సింహం ప్లస్ గొర్రె పిల్ల, రెండు ఆకారాలు. సో ఈయన గురించి దావీదు ఏమంటున్నాడు తెలుసు కదా మీకు, నేను దేనికి భయపడను. 23వ కీర్తనలో ఏమంటాడు? ఏ అపాయమునకు నేను భయపడను. మరి అంత విజయం పొందినటువంటి రాజు ఎంత గొప్ప జయము ఆయన తీసుకుని వస్తే, మన నిజంగా మనం ఈ రాజును, ఈ సింహాన్ని మనకు ఒక కాపరిగా మనం పెట్టుకుంటే విజయం పొందిన రాజు ఈయన యోధా గోత్రపు సింహం. మన మరణాన్ని జయించాడు కనుక మనతో పాటు ఉంటున్నాడు. ఈ భూమి నాదే అంటున్నాడు. ఈ సింహము, విజయం పొందిన సింహము, ఈ భూమి నాదే అంటున్నాడు. భూమి ఏంటి? భూమిలో ఉన్న సర్వస్వం కూడా ఆయన. ఈ భూమి నా పాదపీఠము, తర్వాత ఆకాశం నా సింహాసనం అంటున్నాడు. ఇటువంటి రాజు మనతో ఉంటే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు, నీకు ముందుగా పోతున్నాను, మెట్టగానున్న స్థలములను సరళము చేసేది, స్థలములన్నింటినీ సరళం చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొట్టేది. ఆయన ముందు నేను నీకు ముందుగా పోతాను. ఎంత గొప్ప యోధా గోత్ర సింహం మన ముందు వెళ్తుందనే సంగతి మనం తెలుసుకోకుండా అనవసరం బలహీనం అయిపోతూ ఉంటాం. నాకేమి తోయట్లేదంటారు, నా బలహీనత వచ్చేసిందంటారు, లేకుంటే నేను నాకేమీ ఏమైపోతుందో నాకే తెలియదు అంటూ ఉంటారు. సైతానుడు ఏం చేస్తాడంటే నేను మానసికంగా బలహీనపరుస్తాను. సో దావీదేమో మరణాంధకార లోయలో నేను సంచరించినాను, ఏపాయమో భయపడను అంటున్నాడు. అతను తెలుసు తన ముందు ఎవరు నడుస్తున్నాడు. కనుక మనం ఇంకా మోషే ఏమంటున్నాడు? మోషే మరి వాళ్ళందరూ నడిపిస్తా ఉన్నప్పుడు 90వ కలుగు భయమునకైనను టెర్రర్. రాత్రి వేళ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎవడు పొంచి ఉంటాడు, ఎవడు సిద్ధంగా ఉంటాడు, ఎవడు కొన్ని కుటుంబాలకి ఎవడన్నా వచ్చి పొడిచేస్తారేమో అనే భయం. కానీ యేసయ్యను నీవు నీ కాపరిగా నువ్వు పెట్టుకున్నప్పుడు ఆయన సింహం కనుక గైగాంటిక్ మహాసింహం. ఇటువంటి సింహం అంతకంటే మహాభయంకరమైన బలమైన సింహం లేదు. రాత్రి వేళ ఎగురు బాణమునకైనను చీకట్లో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. భయపడవు అసలు, ఎందుకంటే గొర్రెపిల్ల రక్తం ముందే వాళ్ళు బయలుదేరక ముందే కాపాడేది ఏంటంటే ఆయన రక్తం నేను కాపాడదు. ఏసీ సిలువులు ఏం చేశాడే రక్తమును కార్చు. ఆ రక్త బలం వలన దేనికి భయపడవు? ఇతరులకు భయం, ఫరోకి భయం, ఫరో సైన్యానికి భయం,
ఐగుప్తులందరికీ భయమే, ఎందుకంటే వాళ్ళందరూ జ్యేష్ఠ కుమారులు ఎగిరిపోయారు. అది మనకి దేని వల్ల భయం లేదు చెప్పండి, ఆయన రక్తమును చూచి దాటిపోతాడు. సో ఆయన రక్తం వలన మనకు భయం లేదు. ఇది క్రైస్తవ జీవితంలో నీవు అనిపించేటటువంటి మేళ్ళు. సో ఆయన రక్త బలము నీకు ఉన్నది కనుక ఎటువంటి రోగము, ఎటువంటి పెను తుఫాను వచ్చినా కానీ నువ్వేం భయపడు, భూమి వణికిన పర్వతములు తత్తరిల్లినా కానీ నీకు భయము ఉండనే ఉండదండి. ఈ సమయంలో లాక్డౌన్లో ఉన్నారు వారు, ఇళ్లలో గడుపుతున్నారు. మరి మనం చాలా మంది భయంలో ఉన్నారు, అప్పుల భయంలో, ఇంకా రకరకాల భయంలో. కక్షలు తీర్చుకునేవాళ్ళు ఇది అయిపోగానే ఎవడేం చేసేస్తాడు, ఎక్కడో నా కూతురు ఉంది చాలా ఆపదలో ఉన్నది, ఏమవుతుందో, మేము వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో, ఈ భయాలు రకరకాల భయాల్లో ఉన్నారు. కానీ ఈ టైంలో మనం నేర్చుకోవాల్సింది, ఈ విజయం పొందిన రాజు ఆయన సైన్యముల ముందు నిలిచాడు గనుక ఆయన ఏం చెప్పాడు అనేది ఆయన యొక్క మాటలు జ్ఞాపకం చేసుకునే తినాలి. ఆయన ఏం చెప్పాడంటే ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో దేవుని ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యము. అసలు ముందు ఆరాధన గురించి మనం తలంచాలి. ఎలాగ ఆరాధిస్తున్నావు, ఇంతవరకు ఆరాధించావు, చర్చికి వెళ్తున్నావు, వచ్చేస్తున్నావు, బైబిల్ తీసుకెళ్తున్నావు, భక్తిగా కూర్చుంటున్నావు, కానీ ఎలాగ ఆరాధిస్తున్నావు, ఆత్మతో సత్యంతో ఇంతవరకు నువ్వు ఆరాధించలేదు. ఈ సమయంలో అయినా నీవు ఇంటికాడ కూర్చున్న సమయంలో అన్నా నువ్వు ఏం తలంచాలి, నేను ఆత్మతో ఆరాధిస్తున్నానా లేదా మామూలుగా ఆరాధిస్తున్నాను, ఆ తర్వాత ఆత్మతోనూ ఇంకేంటి సత్యంతోనూ నేను ఆరాధిస్తున్నానా లేదా అని నువ్వు తలంచుకోవాలంతే. ప్రభా నేను ఎలా ఆరాధిస్తున్నాను, ఆయన స్తుతించడము ఆరాధించడము ఆయన సందులో గడపాలి. ఆరాధన చేస్తున్నావు, శుద్ధి 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 అని పాట పాడుతున్నావు, కానీ సత్యంతో చెప్తున్నావా, నీలో శుద్ధి లేకుండా నీలో పరిశుద్ధత లేకుండా ఆరాధిస్తున్నావు. ఇప్పుడు అడగాలి, ప్రభా నేను ఎలా ఆరాధిస్తున్నాను, ఆ క్వశ్చన్ వేసుకోవాలి. ఈ ప్రతిరోజు నువ్వు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఇది, నేను ఆరాధించవలసి ఉన్నది దేవుని అడగాలి, ప్రభా నాతో మాట్లాడు, నేను ఎలా నిన్ను ఆరాధిస్తున్నాను. ఏం చేయాలంటే నువ్వు ఒకవేళ ఇంతవరకు సత్యంతో ఆరాధించకపోతే, ఆత్మంతో ఆరాధించకపోతే పరిశుద్ధమైన అలంకరణములు. సహోదరుడా నువ్వు మంచి వస్త్రాలతో ఆరాధించవచ్చు, ఈ వస్త్రాలు కదా ఆయన కావాల్సింది, పరిశుద్ధ వస్త్రాలు, రక్షణ వస్త్రం కావాలి. నీవు రక్షణ లేకుండా నువ్వెంత క్వైర్లో ఉన్నా, వాయిద్యాలు వాయించినా, సింగర్వైనా, పండగ దినముల్లో నువ్వు బాగా పాడేవాడు అయినా, నీ పరిశుద్ధ అలంకారములు ధరించుకోకుండా పడితే ఆయన ఏమంటాడంటే మీ పండగ దినములను నేను ఆశ్రయించుకుంటున్నాను అంటున్నాడు. ఎలాగున్నా నీకు రక్షణ వస్త్రం లేకుండా నువ్వు ఆరాధించేస్తున్నావు, ఆయన నిన్ను ఆశ్రయించుకుంటున్నాడు. అందరూ చప్పట్లు కొడుతున్నారు, నన్ను పాట పాడుతున్నట్టే ప్రతి వాళ్ళు వన్స్ మోర్ అంటున్నారు. కానీ నీ వస్త్రములు, పై వస్త్రాలు బాగున్నాయి, నీ పాట కూడా బాగా కమ్మగానే ఉన్నది, కానీ క్వైర్లు అందరూ కూడా మెచ్చుకుంటున్నారు, భలే పాడారండి అంటున్నారు. కానీ అసలు నీకు ఈ రక్షణ వస్త్రం లేకుండా పాడుతున్నావు. నువ్వు లాక్డౌన్లో సింగరో తబలాగో ఎవరైనా సరే కీబోర్డు వాయిస్తావో నీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే కీబోర్డు వాయిస్తున్నావు నిజమే, మ్యూజిక్ వాయిస్తున్నావు నిజమే, లేకుంటే పాటలు పాడుతున్నావు నీకు నిజమే. పాటగాళ్ళను కూడా ఇంట్లో కూర్చోబెట్టాడు దేవుడు, ఎక్కడ అటు ఇటు ఆ మీటింగ్ ఈ మీటింగ్ వెళ్ళడానికి వీరలేదు. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి, నేను ఆరాధించేది, నేను పాడేది ఎలా పాడుతున్నాను, మీ పాటల ధ్వని నా యుద్ధం నుండి తీసిపోయింది అన్నాడు. అంతే, ఆయనకి ఇష్టం లేదు, ఎందుకంటే నీ పాట అందరికి ఇష్టమే, కానీ ఆయనకి ఇష్టం కదా. నీవు వేసుకోవాల్సిన ప్రశ్న ఇది, ఇంట్లో ఉన్నావు, మ్యూజిక్ నడిపిస్తున్నావు, అందరినీ కూడా నువ్వు ఎంత బ్రహ్మాండంగా ఇది వాయించారు అని చప్పట్లు కొడుతున్నారు, కానీ హౌ ఆర్ యూ, నేను నిన్ను ప్రశ్న వేస్తున్నాను సహోదరుడా, నీ పాట ఆయనకు అంగీకారంగా ఉన్నది, లేకపోయినట్లయితే ఇది నీకు టైం, ఇంకా కొద్ది రోజుల్లో అయిపోయి లాక్డౌన్ అయిపోతుందేమో, మరి ఇంకా నువ్వు తెలుసుకోలేదా, నీ యొక్క బ్రతుకు, నీ పాట, నీ యొక్క వాద్యము, నీ సంగీతము ఆయనకు అంగీకారంగా ఉన్నదా. ఇప్పుడు నిన్ను ఆయన తన సన్నిధిలోకి పిలిచాడు. జెఫన్యా 2:2 విధి నిర్ణయము కాక మునిపే, విధి నిర్ణయము కాక మునిపే, యెహోవా కోపాగ్ని, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాక మునిపే, అది రాబోతుంది, అది యెహోవా కోపాగ్ని రాబోతుంది. ప్రతి వాళ్ళు మెచ్చుకోవడమే, ఈయన బాగా వాక్యం చెప్పారని మెచ్చుకోవడం, ఈయన బాగా పాడాడని మెచ్చుకోవడం, వీళ్ళు బాగా డ్యాన్స్ చేశారని మెచ్చుకోవడం, ప్రతి వాళ్ళని ఎక్కడి నుంచో వచ్చారు ఈ బోధకుడు అని వాళ్ళు మెచ్చుకోవడం, వాళ్ళకి పూలదండలు వేయటం, శాలువాలు కప్పడం, ఏమిటి ఇదంతా. సోదరుడు 10,000 మంది నిన్ను మెచ్చుకున్నా, విధి దినము, జడ్జ్మెంట్ ఈస్ కమింగ్, తీర్పు రాబోతుంది, మహోగ్రత రాబోతుంది, అది రాకముందే ఏమంటున్నాడు అక్కడ, మిమ్మల్ని శిక్షించుటకై, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. అందరూ పోడుతున్నారని నువ్వు ఏం మైమరిచిపోతున్నావు, నువ్వు మహోగ్రత రాబోతుంది, శిక్ష రాబోతుంది, ఊర్లో నేను అందరు పెంచుకుంటున్నారు, నువ్వు చాలా ఘనుడవు, నువ్వు ఎందుకంటే చాలా పేరు గడించేశావు నువ్వు, కానీ శిక్ష రాబోతుంది, రాకముందే కూడిరండి, కూడి రండి. ఆయనే నేను ఇంట్లో మీ ఇంట్లోకి పిలిచాడు, మీ ఇంట్లోకి కూడి రండి అంటున్నాడు ఆయన.
ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వేం చేయాలి? ఆ శిక్షను తప్పించుకోవడానికి ఇది సిద్ధపాటు. మేము ప్రార్థన చేసుకుంటున్నామా అంటున్నాను. ఏంటి చేస్తున్నావు ప్రార్థన? శిక్ష తప్పించుకోవడానికి ఏమైనా బతిమాలుకుంటున్నావా? సరే, నిన్ను ఆహ్వానించి తీసుకొచ్చాడు, ఏదో ఒక స్థలానికి ఆహ్వానించి తీసుకొచ్చాడు, ఇప్పుడు ఇంట్లోనికి నిన్ను ఆహ్వానించి తీసుకుని వచ్చాడు. దేశంలో సాత్వికులై, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా. అది సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. వెదకేడు సమయం ఇది. ఎందుకు నేను ఇంట్లో తీసుకొచ్చాడు? ఎందుకు ఆ పని ఈ పని మానిపించేశాడు? నీవు ఆయనను వెదకాలి. తమాషా కొరకు నేను తీసుకురాలేదు. ఇంకా 10 సినిమాలు ఎక్కువ చూడరా బాబా, నేను తీసుకొని రాలేదు. నీవు సినిమాలు చూసేవాడైతే దేవుని భయం లేని వాడు నువ్వు. ఇంకేమి సినిమాలు చూస్తావు? సీక్రెట్ గా చూస్తున్నావా? ఏం చూస్తున్నావు? దీనుడమై తగ్గించు, ఆయనను వెతుకు. నిన్ను కూడి రండి అని ఎందుకు పిలిచాడు నేను? నీవు ఆయనను వెతకడానికి. అంతేగాని ఇంకా ఎక్స్ట్రా సినిమా చూసి నన్ను నిద్రపట్టలేదు, ఇంకో సినిమా చూసి నీ ఫోన్లు రెడీగా ఉన్నాయి. మనిషి లేకపోయినా సరే ఈ ఫోన్ ద్వారా అన్ని బొమ్మలు చూసుకోవచ్చు, అందరిని చూసుకోవచ్చు, అందరితో మాట్లాడవచ్చు. నీకు ఇంకా దేవుని భయం రావడం లేదు. అందరూ భయంతో ఉంటుంటే, భక్తులైన వారు భయంతో ఉంటుంటే, అయ్యి బాబోయ్ మనల్ని ఏం చేయబోతున్నాడు, ఇంకా మనం సరి చేసుకుందాం, ఇంకా ఏదైనా తీసుకుందాం అన్నట్టే నీవు తమాషా చేస్తున్నావు. నీవు దేవుని సన్నిధిలో మోకరించలేని దౌర్భాగ్యుడిగా ఉన్నావు. ఇంకా నీ పాపాన్ని ఒప్పుకోలేనటువంటి దౌర్భాగ్యుడిగా ఉన్నావు. కూడిరండి. మొత్తం అన్ని ఎక్కడ క్రికెట్ ఆగిపోయింది, అన్ని రకాలు అన్ని ఆగిపోయినాయి. ఫిల్మ్ స్టార్స్ ఎక్కడైనా సరే ఎవడైనా అక్కడ ఆగిపోవలసింది. నీ పిల్లలతో పాటు కూడిరండి. మరి ఏంటి నువ్వు నేను కూడిరండి సీ అంటే వెతకడే అండి. ఏంటి వెతుకుతున్నావు నువ్వు? బైబిల్ వెతకాలి. నీ పిల్లలకి ఫిల్మ్ స్టార్స్ యొక్క పేర్లు అన్నీ తెలుసు, కానీ ఈ జఫానీ ఎక్కడ ఉందో నీకు తెలియదు, జఫాన్లో ఏముందో నీకు తెలియదు. నీ పిల్లలకి యేసుప్రభు యొక్క శిష్యుల పేర్లే తెలియదు, కానీ ఫిల్మ్ స్టార్ పేర్లు తెలుసు వాళ్ళకి. ఈ క్రికెట్ స్టార్స్ యొక్క పేర్లు తెలుసు వాళ్ళకి. వాడు సిక్స్ ఎన్ని కొట్టాడు, వీడు వచ్చాడా, వాళ్ళు నీ పిల్లలకి అన్నీ తెలుసు, కానీ సిలువ గురించి తెలియదు. ఏ వాక్యం ఎక్కడ ఉందో తెలియదు నీ పిల్లలకి. ఏం కనుమ దౌర్భాగ్యుడు నీవు, వెతకట్లేదు ఆయన. నీ పాప బయటపడే దేవుడు దగ్గరకు వస్తుంది. కూడిరండి అంటే ఏంటి? నీ పిల్లలకి నేర్పించుకో, యేసుప్రభు శిష్యుల పేర్లు వచ్చా అని అడుగు. యామోస్ గ్రంథం తర్వాత ఏముంది అని అడుగు. దాని ముందేముంది? బైబిల్ అంటే నీకు లెక్కలేదు, నీ పిల్లలకి లెక్కలేదు. ఈ బైబిలే నిన్ను తీర్పు తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇన్ని రోజులు సెలవిచ్చిన నీవు కూర్చొని నీ పిల్లలకి నీ బైబిల్ నేర్పించలేకపోతున్నావు. బైబిల్ కుటుంబంలో బైబిల్ ఎవరు నేర్పిస్తారు? తండ్రి నేర్పించాలి. బైబిల్లో ఉంది అది. పిల్లలు కూర్చోబెట్టుకొని వాళ్ళకి ధర్మశాస్త్ర గ్రంథమును వాళ్ళకి బోధించాలి. బోధించకపోతే తప్పిపోకూడదు. ఏం చేస్తున్నావు నువ్వు కూర్చొని? ఏం చేస్తున్నావు? ఇంకొక సినిమా ఎక్కువ చూస్తున్నావా? నీ దుష్టత్వం మనవా నువ్వు? శిక్ష రాబోతుంది అనే మాట నువ్వు వింటూ కూడా అసలు ఇంత నిర్లక్ష్యమే నీకు అక్కడి నుంచి వచ్చింది. సరే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు తగ్గించుకోవాలి. ప్రవాణాన్ని తగ్గి ఒకవేళ నువ్వు ఇలా తగ్గించుకోకపోతే ఈ వాక్యము టీవీలో వాక్యం కానీ, యూట్యూబ్లో వాక్యం కానీ, రేడియోలో వాక్యం కానీ, లేదా ఆదివారాలు నువ్వు వినే వాక్యం అసలు ఉండనే ఉండదు ఏమనుకుంటున్నావు? నువ్వు ఇంత తేలికెంచుతున్నావు వాక్యాన్ని. అంటే అది మొనగడవా నువ్వు? వాక్యాన్ని ఎదిరించి మొనగడవా? ఆమోస్ గ్రంథం 8:11 రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును. ఎందుకు నీ పిల్లలకు నేర్పించుకోవాలి? ఈ కరువు రాబోతుంది. క్షామము అంటే కరువు. ఏం కరువు అంటది? చదవండి. ఏం కరువు అది? అది అన్నపానములు లేకపోవట చేత. అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక. క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన. యెహోవా మాట దొరకదు అక్షమం. ఎవరు కూడా ఈ క్రీస్తు వాక్యమును ఏ ఛానల్లో చెప్పకూడదు అని వస్తుంది. ఒక చెప్పకూడదు అంతే, అది ఆజ్ఞ అంటారు. ఇది దొరకదు. ఎవరు ఇలా బైబిల్ పట్టుకుని ఇంకోళ్ళకి వాక్యం చెప్పడానికి వెళ్ళకూడదు. ట్రైన్లో పట్టుకుంటాం, ఎక్కడికి వెళ్తామని అడుగుతాం, వెళ్ళనివ్వరు. అప్పుడు ఏం చేస్తావు? ఎంతకాలం వాక్యం విని కూడా లెక్క చేయలేదు నువ్వు. ఇప్పుడు ఈ రోజున కూడా అక్కడెక్కడ వాక్యం చెప్పడానికి వీల్లేదు. ఇది అసలే ఏం రోజులు ఇవి? ఉద్యోగకూడలు పెట్టే రోజులు ఇవి. ఇప్పుడు ఉద్యోగకూడలు పెడుతున్నారా? క్షామం వచ్చిందా లేదా? సరే ఇది పొడిగిస్తే వెళ్తున్నారు అనుకో. అప్పుడు ఏం చేస్తాను? ఎంతవరకు ఏం చేసావు? ఇన్ని సంవత్సరాలు వాక్యం విని విని నిన్ను అడగబోతున్నాడు ఏమనుకుంటున్నావు? శిక్ష వచ్చి నీ మీదకి దిగి వచ్చే సమయం వచ్చేసింది. ఇప్పుడైనా నువ్వు భయపడు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి? ఇప్పటికే ఉద్యోగ కూటలు లేవు. ఇప్పటికే కనీసం చర్చికి వెళ్ళి వాక్యం చెప్తామంటే అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు వచ్చిందా లేదు? ఇప్పుడు నీకు ఎక్కడ కనీసం ఇదైనా ఉంది. ఏది ఇప్పుడు ఎక్కడ వాక్యం చెప్పకపోయినా మీరు యూట్యూబ్లోంచో లేకుండా మామూలు ఏదైనా ఛానల్లో నుంచో వాక్యం మీరు వినవచ్చు. స్తుతించు. అందుకే అంటున్నాను, స్తుతించు, ఎక్కువ స్తుతించు. ప్రభా ఈ వాక్యమన్నా మాకు వినిపిస్తుంది. ఎంతవరకు నేను దౌర్భాగ్యుడయ్యాను ప్రభా? నీ పిల్లలని అడుగు, ఈ ఆమోస్ గ్రంథం ఎక్కడుందో అని అడుగు. నీ పిల్లలకి అన్నీ తెలుసు. ఈ సినిమాలో హీరో ఎవరు, ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు, కానీ ఆమోస్ గ్రంథం అడుగు. నీ పిల్లల్ని కూర్చోబెట్టుకు, చిన్నపిల్లలకి నేర్పించండి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని కూర్చోబెట్టుకుంటున్నారు కదా, ఆ పిల్లలకి నేర్పించండి. ఆ పిల్లలకి వరుస క్రమం నేర్పించండి.
ఆమోస్ తర్వాత ఏమేమి ఉన్నాయి, జెఫన్యా తర్వాత ఏముంది, జెఫన్యాకి ఏముంది నేర్పించండి. ఏం చేస్తున్నావు సోమరేవ నువ్వు? నీ పిల్లలకి ఇప్పుడైనా యేసు ప్రభువు శిష్యుల పేరేంటి ఇప్పుడన్నా నేర్చుకో. నా పిల్లలు అవసరం లేదు, వాళ్ళే నేర్చుకుంటారంటే ఆయనే కూడి రండి అని పిలిచాడు. ఏంటి ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్తమైన వాళ్ళు, ఏమేమో ఆ పనులు చేసావు, ఈ పనులు చేసావు, ఉద్యోగాలు చేసి భారం మోసావు, ఇప్పుడు ఏమన్నాను రండి, నేను సాత్వికుడు, ఆయనే సాత్వికుడు. నువ్వు ఎంతకాలం పడుతుంది ఇంకా ఈ గర్వాన్ని తీసేయడానికి? నువ్వు సాత్వికులై రండి. ఏమన్నాడు ఆయన? మీ భారం తీసేస్తాను, మీకు విశ్రాంతిని ఇస్తాను, నా కాడిని మీరు మీ మీద. ఇంకేమన్నాడు? నా కాడి సులువు. ఎందుకు సులువు చెప్పండి? నా కాడి చాలా మంది ఏమంటారంటే చాలా భారంగా సేవ చేస్తున్నానండి, అసలు ఆ గ్రామం అండి ఎవడు మాట వినడండి. అటువంటి భయంకరమైన గ్రామంలోనే సేవ చేస్తాడు. యేసు ప్రభుత్వం సేవ చేయట్లేదు అను నా కాడి తేలిక అని ఎందుకంటున్నాడు? ఆయన కాడి పెడతారు రెండు ఎద్దులు లేకపోతే రెండు ఆవులు. సో ఈ యోధా గోత్ర సింహం ఒకవైపున ఉందనుకోండి, ఒక ఎద్దుకు బదులుగా యోధా గోత్ర సింహమే పక్కన ఉంటే నీకు ఎలాగ కష్టం అవుతుంది? నీకు ఎందుకు కష్టం అవుతుంది అంటే నువ్వు అక్కడే మోస్తున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యం బాగుందని మళ్ళీ ఫోన్ చేస్తున్నావు. నీ ప్రక్కన ఒక ప్రక్కన కాడు ఆయన మీద, ఆయన మెడ మీద ఒక ప్రక్క, నీ మెడ మీద ఒక ప్రక్క. నువ్వు బలహీనురాలు, నువ్వు బలహీనుడు. చాలా మంది ఏమంటారు నేను చాలా బలహీనుడు అంట. ఇంత బలం కలిగినటువంటి యువతల ఎద్దు కంటే చాలా బలమైనటువంటి ఆ ఒక ప్రక్కన ఆయన ఉంటే నువ్వు బలహీనరాలంటావండి. నీ బలహీనత అంతా ఆయన తీసేసుకుంటా, ఆయన లాగేస్తాడు. పర్వతము కూడా నేనేం చేస్తాను, పర్వతంలో నూర్చేస్తాను అంటున్నాడు. ఆయన ముందెళ్తాడు అంటే ముందుకు వెళ్ళిపోతుంటే దీని కూడా లాగేయచ్చు. ఈ సింహమే ముందు వెళ్ళిపోతుందంటే సింహం మీదే ఒక రక్క ఉంది, నీ ఒక మోస్తున్నావు. మోసేది ఎక్కువ మోసేది ఎవరు? ఆయన మోస్తున్నాడు. నేను చాలా బలహీనుడు అంటావు, చాలా కష్టం అంటావు, అమ్మబాబు ఇంతలా ఉంటుంది సేమని అనుకోలేదు అంటావు, తమాషా చేస్తున్నావు. వాళ్ళు నా కాడి ఏమంటున్నాడు ఆయన? సులువు. మరి ఎందుకు సులువు అవుతుంది? ఆయన నడిపిస్తున్నాడు, ఆయన బలంగా ఉన్నాడు కనుక ఆయన లాక్కుండా వెళ్ళిపోతే నిన్ను కూడా లాక్కుండా వెళ్ళిపోతాడు. ఎంత పర్వతం వచ్చినా ఆయన చూసుకుంటాడు. కానీ నిజంగా నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కాడిని ఆయనతో కలిసి మోయి, నీకు సులువు. అందుకే అన్నాడు నా కాడి సులువు, నా భారము తేలిక. మరి ఇప్పుడు తేలిక కదా, ఆయన మోస్తున్నప్పుడు ఆయన నీకు తేలిక. ఆయన ముందే మోసి సిలువు వరకు మోసేసాడు, ఆయన సిలువును కూడా మోసేసాడు. ఏమీ జరగాలి అన్ని చెక్ సమాప్తి ఆయను అనే సిలువ చెప్పేశాడు. అన్ని సమాప్తి చేసుకున్నప్పుడు కష్టంగా ఉందంటే నాకు ఎవరు లేరండి, ఈ అడవి అడవిలో ఉన్నాను నేను. ఇక్కడ అడవిలో మరి ఎంతమంది ఉన్నారు? నాకు భారం ఏంటి? ఎందుకంటే పెద్ద సింహం నా పక్కన ఉంది, పర్వతం అన్నిటిని నూర్చుకుంటూ వెళ్ళిపోతుంది. నాకు అడవి ఒకటే, సముద్రం ఒకటే, అరణ్యం ఒకటే, సిటీ ఒకటే, గ్రామం ఒకటే. తేలిక ఉంటుంది, మనుషులే వస్తారు. నేనేమి ఎక్కడెక్కడికి వెళ్ళిన అవసరం లేదు, నేను కూర్చొని ఉంటాను, మనుషులే వస్తాను, నాకేం బరువు ఉండదు. నువ్వు నీకు బరువు ఉంటాయి, ఈ వాక్యం ఏంటంటే నీకు బరువు ఏమో జాగ్రత్త. నువ్వు ఎలా చేస్తున్నావు నాకు తెలియదు బాబు, నేను ఇక్కడ చేయలేను బాబు అంటాను. ఎందుకు చేయలేను? సరిగ్గా వాక్యం విను, వాక్య ప్రకారం నాడు. ఆయన అన్నీ చేస్తారు. ఇక్కడ నుండి ఒకవేళ మారు మనసు పొందావో పొందుతున్నావో నువ్వు ఇక్కడ ఏం వెతకాలి, ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15 క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని, మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులవుటట్లుగా. సగమే వచ్చావు అనుకో, నువ్వు విశ్వాసంలో సగమే వచ్చావు, ప్రేమలో సగమే వచ్చావు, భక్తిలో సగమే వచ్చావు. కానీ ఇప్పుడు ఈ సమయంలో నీవు ఈ లాక్డౌన్ సమయంలో ఇంటికాడ కూర్చున్న సమయంలో చేయవలసింది ఏంటో నోట్ చేసుకో. దేవునితో మాట్లాడుతున్నా. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, నివసించాలి ఫస్ట్ అది, తన మహిమైశ్వర్యం చొప్పున, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు ఉన్నట్లుగా. మీరు చేయవలసింది ఇది ఈ లాక్డౌన్ సమయంలో సంపూర్ణులవ్వాలి. సగమయ్యారేమో అందుకే తీకమకలాడుతున్నారు. సంపూర్ణతలోకి వచ్చింది ఇంకా పూర్తిగా బంగారం మీద ప్రేమ కానీ డబ్బు మీద, ఎందుకంటే డబ్బుతో ఇంకా లెక్కలేదు మీకు, డబ్బులు ఉండవు ఏముండవు రాబోయే దినాలు, మానేసేయండి అవన్నీ. సంపన్నులవుతురా, నాకు ఎవరొద్దు ప్రభు, నువ్వు ఉంటే చాలు. బైబిల్లో ఏం వాక్యాలు చదువుతున్నావు? ఆకాశం ముందు నువ్వు ఉండగా నాకెవరనో ఇలా వచ్చి చెప్పేసి ఆయనకి, ఎందుకంటే ఆయన పూర్తిగా ప్రేమించు, ప్రేమిస్తున్నావు పూర్తిగా ప్రేమించట్లు. నువ్వు తగ్గించుకోవాలంటే ఇంకా పూర్తిగా తగ్గించుకోవట్లేదు, పూర్తి తగ్గింది చేసుకో. సంపూర్ణతలోనికి వచ్చాయి. 24 వచ్చి 23 వచ్చు మీ చిత్తవృత్తి అందు, చిత్తవృత్తి నీకు ఏది ఇష్టమో చేసేస్తావు. నాకు ఈ కలర్ ఇష్టం అంటావు, నాకు ఈ టేస్ట్ ఇష్టం అంటావు, నాకు ఆ ఊరు ఇష్టం అంటావు, నాకు ఆ అమ్మాయి ఇష్టం అంటావు. ఈ మానేసే, ఎంతవరకు అన్నావు మానేసే, ఆ ఇష్టాన్ని ఆయనకి ఇచ్చేసి ఆ అబ్బాయి అంటే ఇష్టం అంటావు. ఈ పిచ్చి పిచ్చి వేషాలు మానేసి, వాళ్ళంటే నాకు ఇష్టం, వీళ్ళంటే నీకు ఇష్టం. చిత్తవృత్తి దేన్ని ఇష్టపడుతున్నావో ఆ చిత్తవృత్తి విల్ మీ యొక్క ఇష్టమును చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై, నూతన పరచబడి రెన్యూ మనసు మారాలి. రెండోదని చెప్పండి, నూతనం అవ్వాలి. మనసు మారింది
నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఐఎమ్ హ్యాపీ. కానీ ఇది మారు, ఏది పరలోకమందు నెరవేరుచున్నట్లుగా నీ చిత్తమే అది నీ జీవితంలో నెరవేరును కాక. అంతే, నాకు అది ఇష్టం ప్రభు. దేవుడు చెప్పింది నీ కొంతమంది నేను ప్రార్థన చేశానండి, ప్రార్థన చేస్తే దేవుడు చిత్తం చూపించి, ఎందుకు చేయాలి, దేవుడు చిత్తం చూపిస్తాడు, కరెక్ట్గా చూపిస్తాడు దేవుడు చిత్తమే. ఎందుకంటే నీ మైండ్లో 24 గంటలు అదే తిరుగుతుంది కనుక అది చూపిస్తాడు నీకు. నీ కలుగును గాక అంటాడు. అంతే, ఇదిగోండి నాకు చిత్తం చూపించి కలుగును గాక అన్నాడు అంటావు. అయితే వెర్రిదాను నువ్వు బుర్ర నిండా అది పెట్టుకొని అడక్కు దేవుణ్ణి, బుర్ర నిండా లోపల పెట్టేసుకొని ఏ వాక్యం తీస్తే దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పేస్తాను ముఖర్జీ గారికి, కలుగును గాక అని వచ్చిందండి నాకు. అది ముందు ఏ కలుగును గాక అని ఉండదు, చిత్తవృత్తి అందు. తర్వాత నూతన పరచబడిన వారై, నూతనం ఎన్ని మానేసి ఇది తెచ్చుకో ఈ లాక్డౌన్ సమయంలో. ఎందుకంటే ఎవరిని కలవకుండా చేశాడు దేవుడు, ఎవరిని దగ్గర రాకుండా చేశాడు కనుక. ఇక నువ్వు చూసే అబ్బాయి రాడు కనుక నీ యొక్క లాక్డౌన్ అంతే, ఎవరు రారు, లాక్డౌన్ చేసి పడేసాడు అంత, మొత్తం తాళం వేసేసాడు, బోల్డ్ వేసాడు అంత. ఇప్పుడు మంచి సమయం మీద చిత్తవృత్తి ఎందు ఏమవ్వాలంట, అది లాక్డౌన్ అంటే. నూతన పరచబడిన వారే, ఇంకా నీతియు, నీతియు యథార్థమైన భక్తియు గలవారే, యథార్థమైన భక్తి చేయి. రైట్, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలను, రాసుకో, నవీన స్వభావం ధరించుకోవాలి. అంతే, ఏదో లాక్డౌన్ అయిపోయింది, నూతన స్వభావము వచ్చిందా, ఇది మెయిన్. కొంతమంది ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు దేవుని స్తోత్రం, కానీ దినదినము దినదినము నూతన పరచబడు క్రీస్తు ప్రేమలో సంపూర్ణతలోనికి రా. ఏమేమి చేయాలి ఈ సమయంలో? 2 కొరింథీ 4:16 కావున మేము అధైర్యపడము, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇప్పుడు బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, ఇప్పుడు ఆటలు లేవు, ఏమి లేవు, ఫ్రెండ్స్ లేరు, ఎవరు ఏ ఫ్రెండ్ లేడు, ఏ బిర్యానీ తెలియవు, అయ్యో అయ్యో బక్సిక్కిపోయినట్టు అయిపోయాను. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నావు కనుక బాహ్య పురుషుడు కృషించుచున్నాను. కానీ ఈ సమయంలో ఎవరు బలపడాలంట, ఆంతర్య పురుషుడు. నువ్వు చేసుకునే ప్రార్థన వల్ల ఎలా అవ్వాలి, నూతన పరచబడాలి. అంతే, నూతన పరచబడాలి. ఏ తెగులకి భయపడను, బక్సిక్కిపోను నేను, మా ఇంకా ఎక్కువ బలంగా ఉంటాను. అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉంటాను. ఎందుకంటే ఆంతర్య పురుషుడు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి, లేదా నాకు ఇచ్చిన కృపను బట్టి ఇది చూసుకుంటాను నేను. బాహ్యంగా ఎంత బక్సిక్కిపోయిన అవసరం లేదు నాకు. ఎక్కడ తెప్పలు పడాలి నేను, ఎక్కడ విచారపడాలి, లోపల ఈ భక్తి తగ్గిపోతుంటే విచారపడాలి, విశ్వాసంలో తగ్గిపోతుంటే విచారపడాలి, ఆయన ప్రేమ యొక్క లోతు నేను గమనించకపోతే విచారపడాలి. ఏమి విచారం లేదు, అసలు విచారం లేదు. ఇంకా బాగుంది, ఎందుకంటే దేవునితో గడపడాను, దేవునితో ఎక్కువగా గడపడాను. అందుకని అకస్మాత్తుగా యెషయాకి ఒక లాక్డౌన్ పెట్టాడంట. ఏం లాక్డౌన్ పెట్టాడంటే, ఆ రాజు ఇతని ఫేవరెట్ రాజు చచ్చిపోయాడంట, చచ్చిపోయాక లాక్డౌన్ అయిపోయాడు. అక్కడ అత్యున్నతమైన సింహాసనం కనబడిందంట. ఇంతకుముందు ఏమో మామూలు సింహాసనం, ఆయన ఎక్కువ ప్రేమించే రాసు ఎగిరిపోయాడు. ఇప్పుడు అది బహుమానాలు లేవు, ఏమి లేవు. యెషయా ఎప్పుడైతే లాక్డౌన్లోకి వచ్చాడో, ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు చెప్పండి, ఇంతకుముందు ఏమో రాజుని చూసేవాడు, ఇప్పుడు ఎవరిని చూస్తున్నా, అత్యున్నతమైన సింహాసనం నందు దాసీనుడై ఉన్నా ప్రభువును చూశాడు ఆయన కళ్ళు. ఇప్పటి వరకు ఎవరెవరిని చూసి వచ్చాడో అలవాటు అయిపోయింది ఆయనకు, ఎవరిని చూడడానికి వేయలేదు. ఇంకేం చూశాడండి, బలిపేట మీద ఏం చూశాడు, అగ్నిని చూశాడు, నిప్పులు చూశాడు. చూసావా, ఈ లాక్డౌన్ సమయంలో నువ్వు చూడవలసింది ఇది. సోదరుడా, నీవు అటు ఇటు వెళ్తున్నావేమో, నువ్వు ఇంకా అగ్ని బాప్తీసం పొందలేదేమో, నీళ్ళ బాప్తీసం పొంది నీళ్ళ బాప్తీసం ప్రకటిస్తున్నావేమో. కానీ యోహాను ఏం ప్రకటించాడంటే, ఆయన అగ్నితో బాప్తీసం. ఇప్పుడు నీకు మంచి తరుణం. అగ్ని బాప్తీసం అంటే ఏంటో అన్న, నువ్వు దేవుని సందు కథలు ఉండి కథలు కసలు ఉదయం నుండి సాయకర కథలు, అప్పుడు నీకు చూపిస్తాడు, నీకు నిప్పులు చూపిస్తాడు. శరాపులు చూశాడు, ఎంత ధన్యత, శరాపులు చూశాడు, 6 రెక్కలున్నాయి. ఆ శరాపులు వాళ్ళు ఏం పాడుతున్నారు, సైన్యములకు అధిపతిగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ మాట, ఈ పాట ఇప్పుడు వినలేదు అతను, పరిశుద్ధత గురించి వినలేదు అతను, భయం వచ్చేసింది. ఏమని పశ్చాత్తాపడుతున్నాడు అంటే, అయ్యో, వెంటనే ఇంకో చూపించాడు దేవుడు తన పెదవులను చూపించాడు. నీ పెదవులు ఏం మాటలు మాట్లాడుతున్నాయి, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాయా, లేదా వ్యసనంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాయా, నన్ను నా భర్తనాన్ని ప్రేమించట్లేదు అని వ్యసనంతో కూడి ఉన్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నాయి నీ నీ పెదవులు. ఆయనని చూడు, నేను మార్చి అవతల పడేస్తాడు. నీ నేత్రాలు అగ్నిని చూడాలి. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ సమాజాన్ని నడిపిస్తున్నావు, సండే స్కూల్ టీచర్వో, లేకుంటే యూత్ లీడర్వో, లేదా స్త్రీల సమాజాన్ని నడిపిస్తున్నావు, ఎంతవరకు వాళ్ళని నేను చూసావు, ఆయనని చూడు. అగ్ని నేత్రం కలిగినటువంటి వాడు, బలిపేయడం మీద నిప్పులు ఉన్నాయి. ఒక నిప్పులు తీసుకొని ఒకడు ఏం చేశాడంట, శరాపుల్లో ఒకడు ఎగిరి వచ్చి ఆయన పెదవులను ముట్టగానే, ఇది నీకు తగిలిన కనుక నీ పాపము నాకు ప్రాయశ్చిత్తం. సహోదరుడా, ఈ లాక్డౌన్ సమయంలో ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే ఈ అగ్ని నేను వచ్చి నేను తాకలేంతే, అగ్ని తాకుదల నీకు అవసరం. ఎంత మంచి తరుణం, ఆ రాజు చనిపోవడం మంచిది, దేవుని సముద్రంలోకి రావడానికి చక్కని వీలైంది. ఎలా పశ్చాత్తాపడ్డాడు, పశ్చాత్తాపడు నువ్వు. నీ లాక్డౌన్ సమయంలో
పశ్చాత్తాపం లేని లాక్డౌన్ దేని కొరకు? ఏంటి ఎక్కువ నిద్రపోతున్నావు? 8 గంటలు లేవచ్చు నువ్వు, 4 గంటలు లేవు. నీ భక్తి ఎక్కువాలి. ఏ నా ఇష్టం వచ్చినట్టు ప్రతిరోజు నేను 8 గంటలు లేస్తానని 8 గంటలు లెగుస్తున్నాను. నువ్వు సోమరవాడు, రాత్రి చాలా అయింది. ఇది నీకు తగిలను కనుక ఏమంటున్నాడు, నీ పాపమునకు ప్రాయశ్చితమాయన, నీ పాపమునకు ప్రాయశ్చితమాయన. అది అది కూడా నువ్వు వినాలి. యోహాన్ ఎక్కడున్నాడు చూద్దాం. బాప్తిస్మిత్ యోహాన్ కాదు, శిష్యుడైనటువంటి యోహాన్, అపోస్తలుడైన యోహాన్ ఎక్కడున్నట్టు చూస్తున్నాం మనం. పద్మాస్ ద్వీపంలో ఉన్నాడు. సో లాక్డౌన్ అంటే ఏంటి? ఒక ద్వీపంలోకి వెళ్ళిపోవడం. అక్కడ ఏముండవు, చాయ్ హోటల్స్ ఉండవు, ఏముండవు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి వీలు లేదు. భయంకరం పద్మాస్ అంటే చాలా భయంకరం. 4వ అధ్యాయం చూద్దాం. అక్కడ ఏం చూస్తున్నా, 2వ వచనం, వెంటనే నేను, నీవు లాక్డౌన్ సమయంలో ఆత్మవశుడు అవ్వాలి. ప్రభువా నన్ను ఆత్మవశుడిగా చేయను. ఆ యోహాన్ని తీసుకుని ఇలా ద్వీపంలో పెట్టాడంత దేవుడు. మనుషులు పెట్టారనుకుంటున్నారు కానీ దేవుడు పెట్టాడు. అతను ఎందుకు పెట్టాడంటే ఇక్కడ ఆత్మవశుడై పరలోకం చూడాలని, యేసయ్యను చూడాలని, అలాగే దేవదూతలను చూడాలని. 2వ వచనం, అదిగో పరలోకమందు ఒక సింహాసనం చూశాడు. ఆత్మవశుడై చూస్తూ ఉన్నాడు. ఆ సింహాసనం చూడాలంటే ఆత్మవశుడు కావాలి. అలాగే ఈ యెషయా కూడా ఆత్మవశుడై సింహాసనం చూశాడు. నీవు లాక్డౌన్ సమయంలో సింహాసనం చూడు. ప్రభువా నీ సింహాసనం నాకు చూపించు. తర్వాత ఇంకా సింహాసనం మందు ఒకడు. చూడు ఎంత ధన్యత, ఈ పద్మాస్ ద్వీపంలోనికి తీసుకొచ్చి పడేయటం వలన ఎంత ధన్యత. ఎలా ఉన్నాడంటే ఆయన కూర్చున్నవాడు సూర్యకాంత పద్మరాగం పోలి ఉన్నవాడు. మరకతం వలె ఇంద్రధనుసును చూశాడు. సింహాసనం చుట్టూను, ఇంద్రధనుసు సింహాసనం చుట్టూ. మీరు చదువుకోండి. నువ్వేం చూస్తున్నావు? మరి దేన్ని చూడాలనుకుంటున్నావు? సినిమా మానేసాయి, ఆ టీవీ దగ్గరికి వెళ్ళదు. వెళ్తే వాక్యమైన అంతే. ఏం చూస్తున్నాను? పరికి మానేసాయి సినిమాలని. అపవిత్రమైనటువంటి ఆ స్త్రీలను చూసుకుంటూ కలుషం చేస్తున్నావు. ఇది చూడు, లాక్డౌన్ సమయంలో సూర్యకాంత పద్మరాగంతో ఉన్నటువంటి ఆయనను చూశాడు. పవిత్రత నేర్చుకో. ఏదో కొంత పవిత్రత మంచిదే, కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాం. కానీ ఇంకా ఎక్కువ పవిత్రత కావాలని యూదా పత్రిక చూద్దాం. మనం ఏమేమి చూడాలి, ఏమేమి నేర్చుకోవాలి? 20వ వచనం, ప్రియులారా విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. ఏంటి, దేని మీద కట్టుకోవాలంటే? ఇప్పుడు ఇంతకుముందు ఒకళ్ళు పరిశుద్ధత తెలుసుకున్నామేమో, ఇప్పుడు అతి పరిశుద్ధతలోనికి రా. చూపులో కానీ, ఊహలో కానీ, ఉద్దేశంలో కానీ ఏం మాత్రం కూడా తొలగిపోకుండా అతి పరిశుద్ధమైన దాని మీద. అతి పరిశుద్ధమైన దాంట్లోనికి రావాలి, కట్టుకోవాలి. పరిశుద్ధాత్మలో ఇంతకుముందు మామూలుగా ప్రార్థన చేసాం, మనసుతో ప్రార్థన చేసాం. ఏకా నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం నేర్చుకోలేదు. నాకు అన్ని తెలిసి అంటావు, అది తెలిసి అంటావు, ఇది తెలిసి అంటావు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం నేర్చుకో. నోరు నేను నోరు బాగా తెరు. నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు వారిని ఎదుర్కొని తీసుకొస్తాడు దేవుడు. వారి కొరకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. నీకు దర్శన భాగ్యం ఇస్తాడు. పరిశుద్ధమైనది కాకుండా అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవడం నేర్చుకో. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం నేర్చుకో. ఆయన కనికరము నీ కుటుంబం మీద రావాలని కనిపెట్టుకో. అది కనిపెట్టడం అంటే దేని కొరకు కనిపెట్టాలి? అక్కడ ఉంది, అతి పరిశుద్ధమైన దాని మీద. అలాగే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైనటువంటి కనికరము కొరకు కనిపెట్టు, కనిపెట్టు. ఇంకా నీ కొడుకులు మారు మనసు పొందలేదు, నీ కూతురు మారు మనసు పొందలేదు, నీ భర్త మారు మనసు పొందలేదు. అయ్యా వాళ్ళని దర్శించు, కనిపెట్టు. ముందు నువ్వు పవిత్రతంగా ఉండడం నేర్చుకో. ఎంతకు ముందు ఉన్న పవిత్ర సరిపోదు, ఎంతకు ముందు ఉన్న పరిశుద్ధత సరిపోదు. నీ హృదయం అంతటా ప్రభువా నాకు అతి పరిశుద్ధత అంటే ఏంటో నాకు నేర్పించు. అప్పుడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తాను. నీకు ఆశ ఉండాలి. లోకాన్ని చూసి 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 పరిశుద్ధత అంటే నీకు తెలియకుండా ఉన్నది. నీకు ఆయన బయటకు వస్తున్నాడు, జాగ్రత్త అనుకుంటున్నావు. సింహం బయలుదేరింది, ఆయన తన నివాసంలోంచి బయలుదేరుతున్నాడు. అది ఎందుకు, ఎందుకు బయలుదేరుతున్నాడు ఆయన? అవి వారి దోషమును బట్టి. భూ నివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి బయలుదేరాడంతే. బెడలు వస్తున్నాడు. అందుకు అప్పుడు కూడా ఇప్పుడు కూడా భయపడదాను, దీనికి నాకు సంబంధం లేదంటాను. ఆయన బయలుదేరుతున్నాడు ఆయన, ఎందుకంటే శిక్షించడానికి బయలుదేరుతున్నాడు. చంపబడిన వారిని అది ఇంకనూ కప్పకుండా భూమి రక్తం త్రాగుతుంది. ఎవరి రక్తం? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం, ఆ ముద్ర పేరైనను సంఖ్య అయినను క్రయ విక్రయములు చేయుటకు. ఎవరికి అధికారం లేదు క్రయ విక్రయం అంటే? క్యాష్ లేదు, క్యాష్ ఉండదు. ఇప్పుడు మొన్న ఇటలీలో క్యాష్ అంత పడేశారు. ఎందుకు పడేశారు? ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏంటంటే స్వభావ సిద్ధంగా పెళ్లి చేసుకోరు వాళ్ళు చాలామంది. ఇప్పుడు ఈ దినాల్లో వచ్చేది గే అంటే పురుషులు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు గేస్ అంటారు. ఇప్పుడు ఇటలీలో ఈ పురుషులు పెళ్లి చేసుకునేటటువంటి వీళ్ళు కొన్ని థౌజండ్స్ వేనక వేల మంది ఉత్సవాన్ని చేసుకుంటున్నారంట. ఇటీవల ఇది జరగకముందు, కరోనా రాకముందు, ఆ ఉత్సవాన్ని చేసుకుంటూ ఒక విగ్రహం తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారంటే ఒక చర్చిలో పెట్టారంట. అలాగ చేసుకున్నారు. వెంటనే ఏం స్టార్ట్ అయింది చెప్పండి? స్టార్ట్ అయింది. ఇప్పుడు అందరికంటే డెత్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే పిల్లలు పుట్టకూడదు. ఇప్పుడు అంత్యదినంలో జరిగేది అదే, పిల్లలు పుట్టినా చంపేయాలి. అందుకనే గర్భిణీని శిలక్షణం. ఇప్పుడు స్వభావ సిద్ధంగా పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, అవి రాకూడదు. క్యాష్లెస్ సొసైటీ అంటే ఏంటి? క్రయ విక్రయం చేయకూడదు. క్రయ విక్రయం చేయకూడదు అంటే ఆ క్యాష్ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు పడేశారు చెప్పండి? ఆ క్యాష్ వాళ్ళని పట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి?
చెప్పండి ఏమవుతుంది, అవతల వాడుకున్న కరోనా ఏతలు వాడుకుంటుంటుంది అంత పడేశారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, వాళ్ళ సమావేశమై వెంటనే వాళ్ళకి ఐడియా వచ్చేసింది. ఏంటి ఐడియాస్? క్యాష్ ఉంటే ఇలా జరుగుతుంది, ఒకళ్ళ రోగం కోళ్ళకి అంటుకుంటుంది, వాళ్ళ చేతులు నోట్స్ని పట్టుకుంటాయి. కానీ ఇప్పుడు క్యాష్ అవసరం లేదు, 662 ముద్ర వేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా దాని దగ్గరికి వచ్చేసింది, వేసుకోండి. అయితే మీకు లేదు, మీకు డబ్బులు అవసరం లేదు. ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, మీరు ఏ క్యాష్ పని చేయదు, నీకు ఎంత సమకూర్చున్నావో ఏమి పని చేయదు. ఎందుకంటే అందరికి భయమే, నువ్వు ఎంత డబ్బు తీసుకొచ్చినా దాంట్లో కరోనా ఉందేమని భయం. నువ్వు దీనికే ఇంత ఇదే తొందరపడిపోతున్నావు, ఒకళ్ళు క్యాష్ తీసుకోవడానికి వీల్లేదు, అక్కడ దాంట్లో కరోనా ఉన్నదేమో, క్యాష్ అంటుకున్నదేమో జబ్బు. ఇప్పుడు ఇంకా భయంకరం అంత రాబోతుంది, దాని కొరకు సిద్ధపడి గుర్తించుకోండి. అమెరికాలో అంతే, అమెరికాలో వాళ్ళు ఏం చేశారంటే, ఎవడో ఏ పాస్టర్ అయినా ఇద్దరు మగవాళ్ళకి పెళ్లి చేసేయచ్చు, పిల్లలు పుట్టకుండా, గుర్తించుకోండి. అందుకనే అబార్షన్స్ ఎక్కువ, యుఎస్ఏలో కూడా అబార్షన్స్ ఎక్కువ, బయటికి రాకముందే చంపేట. అందుకని భూమి రక్తం తాగుతుంది, భూమి రక్తం తాగుతుంది, పసి పిల్లల యొక్క రక్తం. వీళ్ళు ఎక్కడ కనపడుతున్నారు చూడండి, ప్రకటన గ్రంథం 7:9 అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి చూడండి, ఆయా భాషలు, ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి, ప్రతి జనము, ప్రతి దేశము ఆయా భాషలు మాట్లాడేవారు. ఎవడును లెక్కింపజాలని, వీళ్ళు ఎవడును లెక్కింపలేని అన్ని అబార్షన్స్, అంతమంది పిల్లలను పారేయటం, భూమి రక్తం తాగుతూ ఉంది, ఎవడు లెక్కించలేరంట. ఇది ఎక్కువైపోతుంది. ప్రతి దినం, ప్రతి దినం బిడ్డలు పారేయటమే, సముద్రంలో పారేయటమే, కాలువలో పారేయటం, కుండీల్లో పారేయటమే, ఎవడును లెక్కింపలేనటువంటి మహాసైన్యం. ఏం ప్రార్థన చేస్తున్నారు, ఒకవేళ ఈ అబార్షన్స్ చేయడంలో నీకు గనక ఏదైనా పూచి ఉంటే బీ కేర్ఫుల్, ఏదో ఆ మాట ఈ మాట చెప్పదు, ఆ యొక్క పాపం నీ నెత్తి మీద తెచ్చుకోవద్దు, నీ పిల్లల మీద తెచ్చుకోవద్దు, నీ కుటుంబం మీద తెచ్చుకోవద్దు, నీ జ్ఞానమైన అనుకోవద్దు. ఎవడని లెక్కింపలేనట్టు ఎవరు లెక్కించలేరు, అంత పడేస్తున్నారు, చంపేస్తున్నారు. వాళ్ళందరూ అక్కడ మొరబెట్టుకుంటారు, ప్రతి భాషలో ఏం భాష మాట్లాడుకోవడానికి సార్, ప్రతి జనం. అందుకే ప్రపంచం అంతా అబార్షన్స్, ప్రపంచం అంతా పిల్లలను పారేయటం, యవనస్తులు ఎక్కడో ఈ పనులు చేసుకోవటం, ఆయా ఊర్లో స్పెషల్ క్లినిక్స్ ఉన్నాయి, యవన కాలేజీ అమ్మాయిలు, కాలేజ్ కుర్రోళ్ళు పార్కుల్లో చేరటం, లాడ్జింగ్లో చేరటం, గర్భం రావటం, తీసాదులు పడేయటం కామన్ అయిపోయింది. చదవాము, ఒక గొప్ప సమూహము కనబడను, గొప్ప సమూహం ఉందంటది, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై, వాళ్ళకి ఏంటి, ఎందుకంటే వీళ్ళు అమాయకంగా చంపబడ్డారు, ఖర్జూరపు మట్టలు చేత పట్టలకి ఏమిస్తారు, ఖర్జూరపు మట్టలు ఇస్తారు, ఖర్జూరపు మట్టలు అక్కడ కూడా పట్టుకొని, ఇంకా సింహాసనం ఎదుటను, అక్కడికి వచ్చారండి వాళ్ళకి ధైర్యం, పిల్లలు కనుక సింహాసనం ఎదుట, గొర్రె పిల్ల ఎదుటను నిలబడి, గొర్రె పిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని, గొర్రె పిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దంతో, కొరకు స్తోత్రము, వాళ్ళ దేవుడు రక్షిస్తాడు, పెద్ద మహాసమం. ఎందుకంటే పాపం తెలియదు వాళ్ళకి, కానీ వాళ్ళని పారవేసిన వాళ్ళ యొక్క పాపం మాత్రం పట్టుకుంటాడు దేవుడు. రక్తము, రక్తంలో ఏముంటుంది, ప్రాణము, రక్తంలో ప్రాణం ఉంటుంది, ప్రాణాన్ని తీసివేసినటువంటి వాళ్ళు, వాళ్ళకు నరహంతకులు. నరహత్య అంటే ఏంటని అంటున్నావు నువ్వు, ప్రాణాన్ని తీసివెడినారు నరహత్య. నువ్వు చేసినా చేయించుకున్నా, లేకుంటే ఎవరు మన వాళ్ళు ఎవరైనా చేసినా అది నరహత్య. చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ ఇష్టానుసారి నీ తెలివిని ఉపయోగించవద్దు, దేవుని దగ్గరికి రా, అది పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవడానికి ప్రయత్నం చేయి, దేవుని అడుగు, ఎందుకు నీ కుటుంబం మీద శాపం ఉందో నువ్వు తెలుసుకో, దేవునితో మాట్లాడుతున్నావు, నీకెందుకు మోసగించు ఆత్మ దేవుడు ఇచ్చాడంతే నువ్వు తెలుసుకోలేకపోతావు, నువ్వు అబద్ధం నమ్ముతున్నావు. తెసలోనికి రాసిన 2:2 మీరు త్వరపడి చంచల మనసులు కాకుండా, త్వరపడి చంచల మనసులు కాకుండా, బెదరకుండా, వాళ్ళు బెదిరిస్తారు, బెదరకుండా ఉండవాలని. మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి, మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి, అది మొదట రేపే యేసు ప్రభు వచ్చేస్తే అంటారు కొంతమంది, సాధ్యమైనంత వరకు ఆ మాటలు మానేసుకోండి. రేపే యేసు ప్రభు వస్తాడని లేదు, ఇది సరిగ్గా గుర్తించుకోండి, ఎప్పుడు వస్తాడు అనేది క్లియర్గా ఉంది. మొదట ఏం జరుగుతుందంట, భ్రష్టత్వము సంభవించి, తర్వాత నాశన పాత్రుడు పాప పురుషుడు, క్రీస్తు విరోధి పాప పురుషుడు, మొదట భ్రష్టత్వం సంభవించి ఆ తర్వాత నాశన పాత్రుడు, గద్దెనా పాప పురుషుడు అని ఉందా, పాప పురుషుడు అది, అతడే క్రీస్తు విరోధి, అది సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ అవుతాను కానీ ఆయన రాకడ రాదు, అందుకని వాళ్ళు ఏదో చెప్పేశారు, వీళ్ళకి బయట పెట్టేసి దానికి భయపడకండి, అందుకే భయపడవద్దు అని ఉంది. మీరు భయపడవద్దు, రేపే వచ్చేస్తే, ఎల్లుండి వచ్చేస్తే నువ్వేం చేస్తావు, టైం చెప్పాడు అక్కడ, డేట్ తెలియకపోయినా దాని సమయం చెప్పాడు. ఏంటంటే ముందు భ్రష్టత్వము సంభవించి,
నెక్స్ట్ ఏంటి, పా నాశన పాత్రుడు పాప పురుషుడు బయట పడితేనే గాని. అది యెహోవా ఆలయంలో కూర్చుంటాడు మనకు తెలుసు. ఎప్పుడైతే నాశన పుత్రుడు వచ్చాడు, ఈ క్రీస్తు విరోధి వచ్చాడు మనకు తెలుసు. అప్పుడు మీరు సిద్ధపడు, ఇప్పుడు సిద్ధపడే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. ఆయన వచ్చేస్తాడు అనేది కొంచెం ఆపండి ఈ వాక్యాలు వింటున్నప్పుడు. సరే అంతవరకు ఉండండి, కిందకి రండి, 11వ వచనం దగ్గరికి రండి. ఇందుచేత సత్యమును నమ్మక. అది నువ్వు ఎప్పుడు మోసపోతావు అని చెప్తున్నాను. నీకు ఎందుకు మోసపోతున్నావు? నువ్వు అన్నదే కరెక్ట్ అని ఎందుకు అంటున్నావు? నిన్ను దేవుడు మోసం చేస్తున్నాడు. ఎందుకంటే సత్యాన్ని నమ్మట్లేదు, పాపం ఒప్పుకుంటలేదు, ఇంకా నువ్వు చేయవలసిన మనట్లేదు, నేనే జ్ఞానం అనుకుంటున్నావు. అందుకు దేవుడు నిన్ను మోసం చేస్తాడు. చదవండి, మళ్ళీ చదవండి 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక. అప్పుడైతే నువ్వు సత్యానికి దూరం అవుతావో నిన్ను మోసం చేస్తాడు దేవుడు. నువ్వు తప్పకుండా మోసపోతావు, దేవుడే నిన్ను మోసం చేస్తాడు. సైతాన్ కదా నిన్ను మోసం చేస్తాడు. సత్యమును నమ్మట్లేదు కనుక, సత్యానికి దూరంగా ఉన్నావు కనుక, పాపం ఒప్పుకోవట్లేదు కనుక. రైట్, దుర్నీతి యందు అభిలాష గల వారందరూ. దుర్నీతి యందు అభిలాష, అభిలాష పాపం చేయాలి, పాపం చేయాలి, పాపం చేయాలి, పాపం చేయలేదు, అభిలాష ఉన్నది. ఎగే తప్పు చేయాలి మనమా? ఎంతకాలం మనకుండా ఉంటాను? కనీసం ఈ టైంలోనన్నా, ఈ లాక్డౌన్ సమయంలో అయినా అన్నా, ఇప్పుడైనా మనమను ఎందుకు మానట్లేదో చెప్తున్నాను నేను. నువ్వు ఎందుకు మానలేకపోతున్నావు, ఎందుకు మార్పును పొందలేకపోతున్నావు అంటే ఆల్రెడీ దేవుడు నిన్ను మోసగించాడు. చదువు, ఎలాగ మోసగించాడు? శిక్షావిధి పొందుటకై, శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు, అది అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని, మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడు వారికి దేవుడు పంపిస్తున్నాడు. అందుకే నువ్వు మార్పును పొందట్లు, నువ్వు మోసగించబడుతున్నావు. భయం లేనివాడు, తెలుసుండి పాపంలోకి వెళ్ళిపోతున్నావు, తెలుసుండి సైతానికి లోపడుతున్నావు, తెలుసుండి దేవుని ఆజ్ఞను నీవు అధిగమించి ధిక్కరిస్తావు. గుర్తించుకో, దేవుడు నీ మీదకి నువ్వు మోసపోవాలని శక్తిని పంపిస్తున్నాడు. అందుకే మార్మనసు పొందట్లేదు. ఎందుకు మార్మనసు పొందట్లేదంటే, ముందు దుర్నీతి విషయమై నువ్వు దుర్నీతి అభిలాష కలిగిన వాడు, పాపం అంటే నీకు ఇష్టం, దానికి లోపడ్డావు, అబద్ధం చెప్తున్నావు. నీవు నీ భార్యకు అబద్ధం చెప్తున్నావు. అబ్బాయి దాంట్లో ఏం లేదు, అబ్బాయి దాంట్లో ఏం లేదు అంటున్నావు నువ్వు. అందుకని దేవుడు కనిపెట్టాడు, నీవు దుర్నీతి యందు అభిలాష కలిగిన వాడు. దేవుడిని మీదకి మోసగించు శక్తిని పంపిస్తున్నాడు నువ్వు మోసపోవడానికి. అందుకు బయటికి రాలేకపోతున్నావు. ఇంకా భయం రాదా నీకు? ఇంకా భయం రాదా నీకు? చోదరరా, ఈ సమయంలో ఎవరైతే మార్బుల్స్ పొందలేకపోతున్నారో, కనీసం ఆకర్తలు, ప్రభా నేను మోసగించబడుతున్నాను, నన్ను క్షమించు, నేను ఇలా వదిలేయొద్దు. అకస్మాత్తుగా యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయినప్పుడు చీరాలు వెళ్తున్నాను, చీరాలు వెళ్తున్నప్పుడు ఒక మోటార్ సైకిల్ని మన కార్ కొట్టేసింది. ఎవరికి తప్ప మనకు తెలియదు. కానీ అతడు పడిపోయి కిందకి వెళ్ళిపోతున్నాడు, కిందకి వెళ్ళిపోయి రాళ్ళ మీద పడిపోయాడు, ఎగిరి రాళ్ళ మీద పడ్డాడు. రాళ్ళ మీద పడినోడు బ్రతకడు, తల బదలైపోతుంది, చచ్చిపోతుంది. కానీ చూస్తే ఏముందంటే, ఇతను హెల్మెట్ ఉంది. సాధారణంగా హెల్మెట్ ఉండదు, మనుషులు ఊరిని వెళ్ళిపోతున్నారు, ఎందుకు హెల్మెట్లు పెట్టుకుంటలేదు. ఏదైనా అయిపోతే కింద పెడితే, అకస్మాత్తుగా ఏదైనా అయితే ఏంటంటే హా ఏమైనా పర్లేదు, ఏం పర్లేదు అనుకుంటారు. అంతే చూస్తాను, హెల్మెట్ ఉంది, బ్రతికమరే బాబు అనుకున్నాం. అక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి కానీ, ఎక్కడ దెబ్బలు తగిలినా పర్లేదు కానీ, ఎక్కడ దెబ్బ తగలకూడదు, ఎక్కడ తగలకూడదు. నేను ఇంకా రక్షణ పొందలేదు, నీకు రక్షణ శిరస్థానం లేనలేదు. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వచనం. రక్షణ అను శిరస్త్రాణమును, సర్వం కవచంలో మెయిన్ ఇది, రక్షణ అను శిరస్త్రాణము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఖడ్గం ఉండాలి, శిరస్త్రాణం. ఒకవేళ పొరపాటును పడినా నీ తల పగలదు, ఏది ఉంటే రక్షణ ఉంటుంది. సో నీకు రక్షణ లేదు, రాళ్ళ మీద పడ్డావు, నీ తల పగిలింది, వెంటనే కనుక ఫస్ట్ రక్షణ సంపాదించు. నీ జ్ఞాని అనుకోవద్దు, అనుకుంటున్నావు మోసపోతాను. ఈ మోసగించు ఆత్మ నుంచి విడుదల పో, నీకు రక్షణ శిరస్థానం లేదు. ఈ లాక్డౌన్ సమయంలో ఉన్న మరుగొనసిపోయి పశ్చాత్తాపడు, బోర్లపోడు, ఆయన సెలవులో ఏడు. ఈ మోసపోయే ఆత్మ నుంచి నన్ను విడుదల చేయ ప్రభువా అని ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ గల నా ప్రభు, ఈ ప్రియులను మీరు దర్శించండి, ఆత్మ ద్వారా తాకండి. ఓ తండ్రి, ఈ సమయంలో ఎలా నేను వెతకాలో వీరికి నేర్పించు. ఓ నా రక్షణ లేని వారి రక్షణ దయచు, రక్షణ పొందినటువంటి వారు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకునగలటి వారికి సహాయం చేయం, దర్శించి దీవించు. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ శక్తి మీకు తోడుగా ఉండను గాక, ఆమేన్.